ఐవన్ లెట్ అస్ సీ అవర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద మెజర్మెంట్స్ ఇన్ తెలంగాణ జెన్కో ఎగ్జామ్ విత్ రెస్పెక్ట్ టు ద ఈసీఈ పేపర్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద డిస్కషన్ ఈజ్ 200 మైక్రో యాంపియర్స్ ఫుల్ స్కేల్ పిఎంఎంసీ మీటర్స్ ఎంప్లాయ్ టు కన్స్ట్రక్ట్ టెన్ వోల్ట్స్ అండ్ 100 వోల్ట్స్ ఫుల్ స్కేల్ ఓల్టోమీటర్. దీస్ మీటర్స్ విల్ హ్యావ్ ఎ ఫిగర్ ఆఫ్ మెరిట్ ఈజ్. సో ఇట్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఫిగర్ ఆఫ్ మెరిట్. ఫిగర్ ఆఫ్ మెరిట్. సో ఫిగర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ పిఎంఎంసీ మీటర్స్ ఇజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ డీసీ సెన్సిటివిటీ. డీసీ సెన్సిటివిటీ. దిస్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ బై కన్సిడరింగ్ ద ఫుల్ స్కేల్ రీడింగ్. దిస్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ బై కన్సిడరింగ్ ద ఫుల్ స్కేల్ రీడింగ్ ఆఫ్ ద కరెంట్ హియర్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ద సెన్సిటివిటీ హియర్. ఫుల్ డీసీ సెన్సిటివిటీ. వాట్ ఈస్ ద ఫుల్ స్కేల్ రీడింగ్ హియర్? 100 మైక్రో యాంపియర్స్ వాజ్ ద ఫుల్ స్కేల్ రీడింగ్ హియర్. 100 మైక్రో యాంపియర్స్ వాజ్ ద ఫుల్ స్కేల్ రీడింగ్. 1/100 మైక్రో మీన్స్ 10⁻⁶. వి ఆల్ నోన్ మైక్రో ఇస్ నథింగ్ బట్ 10⁻⁶. సో విత్ ద సాల్వేషన్ ఆఫ్ దిస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద డీసీ సెన్సిటివిటీ ఆర్ ఫిగర్ ఆఫ్ మెరిట్. ఫిగర్ ఆఫ్ మెరిట్. సో 1/10⁻⁶, 10⁻⁴ ఇన్ ద డినామినేటర్. యూ విల్ కమ్ టు న్యూమరేటర్ 10⁴. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 10 × 10³. ఎస్, సో దిస్ ఇస్ నథింగ్ బట్ 10 × 10³. దిస్ ఇస్ నథింగ్ బట్ 10 kΩ/V. 10 kΩ/V ఈజ్ ద ఫిగర్ ఆఫ్ మెరిట్ ఫర్ దిస్ గివెన్ క్వశ్చన్. దిస్ ఇస్ నథింగ్ బట్ 10 kΩ/V, 10 kΩ/m, బికాస్ బోత్ ఆర్ షోయింగ్ ద ఫుల్ స్కేల్ రీడింగ్ ఓన్ కామన్ 200 మైక్రో యాంపియర్స్ ద ఫుల్ స్కేల్ రీడింగ్ ఫర్ బోత్. ఫుల్ స్కేల్ రీడింగ్ రెండింటి సేమ్ ఉంది కాబట్టి రెండింటిది కూడా సెన్సిటివిటీ ఏదైతే ఉంటుందో అది సేమ్ వాల్యూగా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చలో లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎ వీట్స్టన్ బ్రిడ్జ్ రిక్వైర్స్ ఎ చేంజ్ ఆఫ్ 7 ohms ఇన్ ద అన్నోన్ ఆర్మ్ ఆఫ్ ద బ్రిడ్జ్ టు ప్రొడ్యూస్ ఎ చేంజ్ ఇన్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ 3 mm ఆఫ్ ద గాల్వనోమీటర్. సో ఈ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇఫ్ యూ సే ఇఫ్ యూ వాంట్ టు సీ ద అవుట్పుట్ చేంజ్ ఆఫ్ 3 mm ఇన్ ద గాల్వనోమీటర్, యూ నీడ్ టు చేంజ్ ద ఇన్పుట్ రెసిస్టెన్స్ బై 7 ohms. ఓకే, సో దిస్ ఇస్ ద చేంజ్ ఇన్ ఇన్పుట్ అండ్ దిస్ గోయింగ్ టు బి ద చేంజ్ ఇన్ అవుట్పుట్. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద రిక్వైర్డ్ క్వశ్చన్ హియర్. దట్ ఈస్ ద సెన్సిటివిటీ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్ హియర్. Sensitivity can be calculated change in output by change in input. The change in output here in this question is a 3 mm, that is a 3, by change in the input for this change is a 7 ohms, that is a 7. Okay, let us divide this 7, 3, 0.4 × 28 and 2 is the remaining. Then it will be 2 × 14, 6 will be the remaining, therefore 0.8 × therefore it is going to get a 56, like approximately it is 0.428 exactly, 0.428 millimeter per ohm. So with respect to our answer, our exact answer was 0.428. So comparability with that, with the options, first option is going to be our answer, that is 0.429 mm/ohm. Okay, this is our answer for this question. Look at the next question then. A 10 kilo ohm variable resistance has a linearity of the 0.1%. What is the linearity here? 0.1% is a linearity, and the moment of the contact is a 320 degrees. If the instrument is to be used as potentiometer with a linear scale of
0 to 1.6 volts. 0 to 1.6. If it is 0 to 1.6 volts, we can consider this is a full scale reading, right? This is a full scale reading, right? Full scale reading. So the maximum reading will be the 1.6 volts over there. Determine the maximum voltage error. That is the maximum error. So as he is measuring about the voltage, so he was asking about the maximum voltage error. Okay. For that, we are going to use the formula here. That is a percentage linearity. The percentage linearity is equal to maximum error. Maximum error by full square reading, full scale reading, maximum error by full square reading into 100, into 100. This was the percentage linearity formula. We know the percentage linearity here. What is the percentage linearity here? 0.1, 0.1. We don't know the maximum here, that we need to find out. Adi manam ganukovali ikkada. So maximum error manam ganukundam. What is the full scale reading? 0 to 1.6 annadu, already we mentioned that 1.6 is a full scale reading here, into 100. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మ్యాక్సిమం ఎర్రర్ ఇస్ ఈక్వల్ టు 0.1 ఇంటూ 1.6 డివైడెడ్ బై 100. 0.1 అంటే 10 పవర్ మైనస్ 1, బయట 100 ఉందంటే పైకి వస్తే 10 పవర్ మైనస్ 2 అవుతుంది. అంటే దేర్ఫోర్ యూ కెన్ గెట్ 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 1 10 పవర్ మైనస్ 2, దట్ ఈస్ గోయింగ్ టు బి 10 పవర్ మైనస్ 3. ఫర్దర్ వీ కెన్ ఈజీలీ సే 1.6 మిల్లీ వోల్ట్స్ అని మనం చెప్పొచ్చు, మిల్లీ వోల్ట్స్. సో యాజ్ వి ఆర్ మెజరింగ్ ద వోల్టేజ్ హియర్, ద వోల్టేజ్ స్కేల్ వాజ్ గివెన్. సో వోల్టేజ్ స్కేల్ ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం ఎర్రర్ ఎంత రావడానికి ఛాన్స్ ఉందంటే 1.6 మిల్లీ వోల్ట్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సో అవుట్ ఆఫ్ ఫుల్ స్కేల్ రీడింగ్ 1.6 వోల్ట్స్. సో దేర్ ఆర్ ఆప్షన్స్ గివెన్ హియర్. ద సెకండ్ ఆప్షన్ ఈస్ గోయింగ్ టు బి రైట్ ఆప్షన్ ఫర్ అవర్ క్వశ్చన్. ఇస్ ఇట్ ఓకే? Sure. Look at the next question. Power consumed by a balanced 3-phase 3-wire load is measured by the 2-wattmeter method. 2-wattmeter method to measure chestunnadu. Okay? Chalo. The first wattmeter reads twice the second. Ikkada em avutundanta, wattmeter 1 yokka reading anta 2 times of wattmeter 2 undanta. వాటమీటర్ 1 రీడింగ్ ఇస్ 2 టైమ్స్ ఆఫ్ వాటమీటర్. అంటే W1 ఒకవేళ ఒక 100 వాట్స్ మెజర్ చేసింది అనుకో, సారీ W2 ఒకవేళ 100 వాట్స్ మెజర్ చేసింది అనుకోండి, W1 200 వాట్స్ మెజర్ చేస్తున్నాడు. దట్స్ వాట్ యూ వాంటెడ్ టు ఇంటెండ్ హియర్. సో దెన్ ద లోడ్ ఇంపిడెన్స్ యాంగిల్ ఇన్ రేడియన్స్ ఈజ్ అన్నాడు. లోడ్ ఇంపిడెన్స్ యాంగిల్ ఇన్ రేడియన్స్ అన్నాడు. సో ఇక్కడ యాంగిల్ విషయానికి వస్తే పై ఇస్ ఈక్వల్ టు వాట్ యూ గోయింగ్ టు రైట్ హియర్, దట్ ఈస్ ద ట్యాన్ ఇన్వర్స్ √3 ω1 - ω2 డివైడెడ్ బై ω1 + ω2. దిస్ వాజ్ ద ఫార్ములా యాక్చువల్లీ, దిస్ వాజ్ ద ఫార్ములా. సో ఇఫ్ యూ రీప్లేస్ ద వాల్యూస్ హియర్, దట్ ఈస్ ట్యాన్ ఇన్వర్స్ √3 ఇంటూ ω1 - ω2, ω1 వాజ్ 2 ω2 - ω2 డివైడెడ్ బై 2 ω2 + ω2. ఐమ్ జస్ట్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఇన్ టర్మ్స్ ఆఫ్ ω2 ఓన్లీ. దేర్ ఫోర్ ట్యాన్ ఇన్వర్స్ √3 ఇంటూ దిస్ ఈజ్ ω2 డివైడెడ్ బై 3 ω2. సో ω2 క్యాన్సిల్ అవుతుంది. √3/3 అంటే క్యాన్సిలేషన్ చేసుకుంటే అది కూడా మనకి ఇక్కడ ఇది క్యాన్సిల్ చేస్తే √3 వస్తుంది. దట్ ఇస్ నథింగ్ బట్ పై. ద పై ఇస్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/√3. నథింగ్ బట్ ట్యాన్ ఇన్వర్స్లో 1/√3 ఉంది. ట్యాన్ ఆఫ్ ట్యాన్ ఫంక్షన్లో 1/√3 వస్తుంది, 30 డిగ్రీస్కి వస్తుంది. సో దట్ ఈస్ యాక్చువల్లీ 30 డిగ్రీస్. బట్ ద ఆన్సర్ వాజ్ ఈ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్, దట్ ఈస్ నథింగ్ బట్ పై బై సిక్స్. రేడియన్స్లో అడిగాడు కాబట్టి పై బై సిక్స్గా మనం క్లియర్ చేయొచ్చు. ద థర్డ్ ఆప్షన్ ఈస్ గోయింగ్ టు బి కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ద సైమల్టేనియస్ అప్లికేషన్ ఆఫ్ సిగ్నల్స్ ఎక్స్ ఆఫ్ టీ అండ్ వై ఆఫ్ టీ టు ద ఆరిజినల్ అండ్ వర్టికల్ ప్లేట్స్ రెస్పెక్టివ్లీ ఆఫ్ ద ఆసిలోస్కోప్ ప్రొడ్యూసెస్ ఏ వర్టికల్ ఫిగర్ ఆఫ్ 8. వర్టికల్ ఫిగర్, నాట్ ఆరిజినల్, వర్టికల్ ఫిగర్ ఆఫ్ 8 డిస్ప్లే. ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ ఈక్వల్ అండ్ ఎక్స్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు పి సైన్ 40, దెన్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు. హియర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్. ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఏ వర్టికల్ 8 డిస్ప్లే, వర్టికల్ 8 డిస్ప్లే. సో ఈ వర్టికల్ 8 డిస్ప్లే ఎక్కడైతే మనకు ఆసిలోస్కోప్లో చూపిస్తుందో దీనికి కనుక టాప్లో కానీ బాటంలో కానీ ఒక టాంజెంట్ మీరు డ్రా చేస్తే, ఈ ద టాప్ ఆర్ బాటమ్ మీరు కనుక
ఒక టాంజెంట్ కనుక డ్రా చేస్తే ఇట్ ఈస్ టచింగ్ అట్ ఓన్లీ వన్ పాయింట్ ఓన్లీ అట్ వన్ పాయింట్ ఓన్లీ వన్ పాయింట్ ప్లీజ్ రిమెంబర్ దిస్ దిస్ కాన్సెప్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆల్రైట్ ఇఫ్ యూ డ్రా అని ఈదర్ సైడ్ ఆఫ్ ద టాంజెంట్ దీనికి ఒక టాంజెంట్ ఇట్లా డ్రా చేస్తే ఎందుకు టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది టూ టైమ్స్ రైట్ దిస్ వన్ పాయింట్ ఇస్ అ టూ టైమ్స్ దిస్ వన్ పాయింట్ దిస్ అ టూ టైమ్స్ ఓకే చాలో రైట్ సో దట్ ఇస్ ద అబ్జర్వేషన్ ఫ్రమ్ ద ఇనీషియల్ ఇంప్రెషన్ ఆఫ్ ద ఎయిట్ ఇది ఎయిట్ అనేది అసలు స్కోప్ మీద ఉంటుంది దానికి పైన టాంజెంట్ డ్రా చేసినా కింద టాంజెంట్ చేసినా వందే టచ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ టాంజెంట్ డ్రా చేసినా రైట్ సైడ్ డ్రా చేసినా టూ టైమ్స్ అనేది టచ్ అవడానికి ఛాన్స్ ఉంది సో వన్ మోర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ వీ నీడ్ టు ఐడెంటిఫై యువర్ ఈస్ ఇఫ్ పి అండ్ క్యూఆర్ ఈక్వల్ ఇఫ్ పి అండ్ క్యూఆర్ ఈక్వల్ అంటే పి అండ్ క్యూ అనే రెండు కూడా వాడు ఏం చెప్తున్నాడు పి అండ్ క్యూఆర్ బోత్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు దట్స్ ఓకే అండ్ గివెన్ ఎక్స్ ఆఫ్ టి వాల్యూ మనకి ఇచ్చాడు ఎక్స్ ఆఫ్ టి వాల్యూ మనకి ఎంత అన్నాడు ఎక్స్ ఆఫ్ పి పి ఇంటూ సైన్ సైన్ 40 అని ఇచ్చాడు పి ఇంటూ సైన్ 40 అని ఇచ్చాడు సో వై ఆఫ్ టి గురించి అడుగుతున్నాడు వై ఆఫ్ టి అన్నిట్లలో కూడా క్యూక్యూ మెన్షన్ చేశాడు ఈ విధంగా మనకు అడుగుతాను మెన్షన్ చేశాడు సో దీని నుంచి చెప్పాలంటే వై ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ క్యూ సైన్ ఒమేగా వై టీ వస్తుంది ఒమేగా వై టీ వస్తుంది యాజ్ పీ క్యూఆర్ బోత్ ఆర్ ఈక్వల్ సో రెండు కూడా మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి క్యూ సైన్ ఒమేగా వై ఇంటూ టీ వస్తుంది సో నౌ వీ నీడ్ టు ఐడెంటిఫై ద ఒమేగా వై వాల్యూ కాదు వాట్ ఈస్ ఒమేగా ఎక్స్ వాల్యూ దిస్ ఈజ్ ఒమేగా ఎక్స్ వాల్యూ ఒమేగా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఒమేగా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఇస్ ఇట్ ఓకే రైట్ సి సో ద ఒమేగా వై దెర్ ఇస్ అ రిలేషన్ ద ఒమేగా వై బై ఒమేగా ఎక్స్ ఆల్సో నథింగ్ బట్ ఎఫ్వై బై ఎఫ్ఎక్స్ దిస్ ఈస్ అ ఫ్రీక్వెన్సీ అప్లైడ్ టు ద వర్టికల్ ప్లేట్ దిస్ అ ఫ్రీక్వెన్సీ అప్లై టు ద హారిజాంటల్ ప్లేట్ సో నౌ దిస్ వాల్యూ క్యాన్ బి క్యాల్కులేటెడ్ బై సీయింగ్ అట్ దిస్ డయాగ్రామ్ ఎఫ్ ఆఫ్ వై బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ సఫిక్స్ వై బై ఎఫ్ సఫిక్స్ ఎక్స్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ టాంజెంట్ టచింగ్ ఎయిట్ డిస్ప్లే వెన్ యూ డ్రా అబో ఆర్ బిలో అంటే పైన కానీ కింద కానీ డ్రా చేస్తే ఆ ఏదైతే డిస్ప్లే ఉందో దానికి ఎన్నిసార్లు ట్యాంక్ టచ్ అవుతుందో దాన్ని మనము న్యూమరేటర్ రాసుకుంటాం అట్లాగే ఈదర్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఒక ట్యాంక్ కూడా డ్రా చేస్తే ఆ డిస్ప్లేకి ఎన్నిసార్లు టచ్ అవుతుందో దాన్ని డినామినేటర్ రాసుకుంటాం ఎన్నిసార్లు టచ్ అవుతుంది టూ టైమ్స్ అవుతుంది కాబట్టి వన్ బై టూ సో బేస్డ్ ఆన్ దిస్ ఐ కెన్ సే ఒమేగా వై ఇస్ ఈక్వల్ టు వన్ బై టూ టైమ్స్ ఆఫ్ ఒమేగా ఎక్స్ సో వాట్ ఈస్ ఒమేగా ఎక్స్ ఇస్ గివెన్ ఒమేగా ఎక్స్ వాల్యూ వి నోన్ దట్ ఈస్ వన్ బై టూ ఇంటూ ఫోర్ టూ వన్ జా టూ టూ జా దేర్ ఫోర్ ఒమేగా వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫైనల్లీ సారీ టూ నాట్ ఫోర్ ఇట్ ఈస్ సారీ ఒమేగా వై ఈజ్ అ టూ ఇయర్ నౌ యూ కెన్ ఈజీలీ సే ద కంక్లూజన్ ఇయర్ దట్ ఈస్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ సైన్ టూ టీ క్యూ ఇంటూ సైన్ టూ టీ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ అ సెకండ్ ఆప్షన్ ఇస్ ఇట్ ఓకే చాలా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ రిలేటివ్ ఆంప్లిట్యూడ్స్ ఆఫ్ సింగిల్ ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్స్ ఇన్ ఏ కాంప్లెక్స్ వేవ్ ఫామ్ ఈజ్ ద ఆప్షన్స్ ఆర్ గివెన్ వేవ్ అనలైజర్ సిఆర్ఓ రేషియోమీటర్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ వితౌట్ ఎనీ డౌట్ వీ కెన్ ఈజీలీ సే వేవ్ అనలైజర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద రిలేటివ్ ఆంప్లిట్యూడ్స్ ఆఫ్ ద సింగిల్ ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్స్ ఇన్ ఏ కాంప్లెక్స్ వేవ్ ఫామ్ okay the first option is going to be the our answer for this particular question right next question match the following the options are given pilot tube hydrometer thermocouple bowden tube ani ichadu ikkada options sariki dan approximate ga e correct ani adugutunadu velocity to pressure temperature to electric current pressure to displacement specific gravity to displacement ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అడిగాడు సో ఎనీవే లెట్ అస్ రైట్ విత్ ఆప్షన్స్ ఇయో ఫస్ట్ అయితే పిలోట్ ట్యూబ్ అని ఉంది పిలోట్ ట్యూబ్ వాట్ ఈస్ దస్ ఏం చేస్తుంది ఇది వెలాసిటీ టు జనరల్లీ వెలాసిటీ ఆఫ్ ద మెజర్మెంట్ వెలాసిటీ మెజర్ చేయడానికి వాడతారు ఓకే సో వెలాసిటీ ప్రెషర్ పర్పస్ ఇది యూజ్ అవుతుంది ఇండివిజువల్ ఒక్కోదాన్ని చూద్దాం మనం సెకండ్ హైడ్రోమీటర్ అంటున్నాడు సెకండ్ ఆప్షన్ హైడ్రోమీటర్ ఉంది హైడ్రోమీటర్ ఈజ్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఇన్ ద స్పెసిఫిక్ గ్రావిటీ specific gravity to displacement
ఈ సెక్షన్లో వాడడం జరుగుతుంది. థర్డ్ది ఏమంటున్నాడండి, థర్మోకపుల్. థర్మోకపుల్ అంటున్నాడు. దిస్ ఇస్ డెఫినెట్లీ యూస్ఫుల్. ద టెంపరేచర్ టు ఎలక్ట్రిక్ కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. ద లాస్ట్ వన్ ఇస్ బోర్డెన్. బోర్డెన్ ట్యూబ్ అంటున్నాడు. దట్ ఈజ్ ప్రెషర్ టు డిస్ప్లేస్మెంట్. దీస్ ఆర్ ద రైట్ ఆప్షన్స్. అప్రాక్సిమేట్లీ రైట్ ఆప్షన్స్ అది ఏందాక చూసుకుంటే ఈ ఇలాంటి ఫంక్షనాలిటీలో యూజ్ చేస్తారు, ప్రెషర్ టు డిస్ప్లేస్మెంట్. సో నా వీర్ గోయింగ్ టు మ్యాచ్ ద కరెక్ట్ ఆన్సర్. సి పీల్ అవుట్ టు బి అయితే అలాగే ఇచ్చాడు, ఏబిసిడే ఇచ్చాడు. ఇక్కడ ఈ ఆప్షన్ చూసుకుందాం. వెలాస్ టు ప్రెషర్ అంటే ఫస్ట్ వన్. స్పెసిఫిక్ గ్రావిటీ డిస్ప్లేస్మెంట్ అంటే ఫోర్త్ వన్. దిస్ ఈజ్ ఫోర్త్. టెంపరేచర్ టు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే సెకండ్ ఆప్షన్. అండ్ ప్రెషర్ టు డిస్ప్లేస్మెంట్ అంటే థర్డ్ ఆప్షన్. చూసుకోండి ఈ విధంగా ఆప్షన్స్ 1, 4, 2, 3. నో 1, 1తో ఏది లేదు, ఒకటే ఏమీ లేవు. ఒకటే ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. 1, 4, 2, 3. ఒకటి ప్రాపర్ అని ఆన్సర్ తెలిసినా కానీ ఫస్ట్ దాన్ని పిలోట్ ట్యూబ్ గురించి ప్రాపర్గా తెలిసినా కానీ ఇక ఈజీలీ ఆన్సర్, ఎందుకంటే అదొకటే మ్యాచ్ అవుతుంది ఇక్కడ, మిగతా ఏది మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద 79th క్వశ్చన్. లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద హార్ట్ వైర్ ఎనమోమీటర్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్, హ్యూమిడిటీ, ఫ్లూయిడ్ ఫ్లో ఆర్ వెయిట్. సో జనరలీ హార్ట్ వైర్ ఎనమోమీటర్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద ఫ్లూయిడ్ వెలాసిటీ. Fluid velocity or fluid flow. ఇది ఏరోస్పేస్లో వాడుతూ ఉంటారు జనరల్గా, అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలలో. ఎట్లా వాడతారంటే ఒక టంగ్స్టన్ ఆర్ ప్లాటినం వైర్ తీసుకుంటారు. ఫస్ట్ ఇట్ ఈస్ హీటెడ్ బై ఎలక్ట్రిక్ కరెంట్. ఏదైతే ఏరోస్పేస్ మనం ఈవెన్ ఫ్లైట్లో ఎక్కడ వెళ్తున్నప్పుడు ఏరోస్పేస్ ఫ్లూయిడ్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్కి ఎక్స్పోజ్ చేస్తారు. ఎక్స్పోజ్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ఫ్లూయిడ్ వెలాసిటీ ద రెసిస్టెన్స్ ఆఫ్ దిస్, ఆల్రెడీ ఇట్ ఈస్ హీటెడ్ బై ఎలక్ట్రిక్ కరెంట్. ద రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ హీటెడ్ మెటీరియల్, దట్ ఈస్ టంగ్స్టన్ ఆర్ ప్లాటినం, ఇస్ గోయింగ్ టు చేంజ్. జనరలీ ద చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లూయిడ్ వెలాసిటీ. సో ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతే అంత ఫెలాసిటీ ఎక్కువ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో దీని చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ వాల్యూ నువ్వు డైరెక్ట్ ఫస్ట్ కనుక్కొని చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ వాల్యూ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఫ్లూయిడ్ వెలాసిటీని కన్ఫర్మ్ చేస్తారు. ఫ్లూయిడ్ వెలాసిటీ అదే ఫ్లూయిడ్ ఫ్లోని కన్ఫర్మ్ చేస్తారు. దిస్ మెటీరియల్ ఈజ్ అ టంగ్స్టన్ ఆర్ ప్లాటినం. సో దిస్ ఇస్ అ ప్రొసీజర్ యాక్చువల్లీ ప్లాటినం. సో వీ క్యాన్ సే ఫ్లూయిడ్ వెలాసిటీ కానీ ఫ్లూయిడ్ ఫ్లో కానీ యూజ్ చేయడానికి, మెజర్ చేయడానికి మనకి వాడతారు. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఇన్ దిస్ హార్ట్ వైర్ ఎనమోమీటర్. సో డైరెక్ట్లీ వీ కెన్ సే ద థర్డ్ ఆప్షన్ ఇస్ గోయింగ్ టు బి ఆన్సర్. అది కూడా ఫ్లూయిడ్ వెలాసిటీ అండ్ ఫ్లూయిడ్ ఫ్లో డైరెక్ట్గా మెజర్ చేయరు, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. దానికి పెట్టినప్పుడు ఆ ఫ్లూయిడ్ వెలాసిటీ బట్టి రెసిస్టెన్స్ వెళ్ళి తగ్గుతుంది. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ వెళ్ళి కలుక్కొని దాని నుంచి ఫ్లూయిడ్ వెలాసిటీ కనుక్కోవడం జరుగుతుంది. ఓకే, చాలు రైట్. దిస్ ఇస్ అబౌట్ అవర్ క్వశ్చన్స్ ఇన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఈసీఈ పేపర్ ఆఫ్ తెలంగాణ జెన్కో ఈసీఈ పేపర్.